సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. పంచలింగాల రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్లో సిఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో లోకల్ మరియు సెఫ్ పోలీసులు కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న AP 39 DG 888 ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ప్రయాణిస్తున్న ఓ నగల వ్యాపారి నుండి ఎలాంటి అనుమతులు లేని బంగారాన్ని ఈ సోదాల్లో గుర్తించారు. వాటికి సంబంధించి సరైన పత్రాలు, ఎలాంటి ఆధారాలు, ఈవే బిల్లులు చూపనందున వాటిని కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ నందు తదుపరి చర్యల నిమిత్తం అప్పగించారు. ఈ సందర్భంగా కర్నూలు పట్టణ DSP కేవీ మహేష్, కర్నూలు తాలూకా AV కంటగిరి రాముడు కలిసి తాలూకా పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివరాలు వెల్లడించారు. బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ప్రయాణిస్తున్న నగల వ్యాపారి మహావీర్ జైన్ నుంచి సుమారు 5 కిలోల 85 గ్రాముల బంగారాన్ని గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ బంగారానికి వ్యాపారి ఎలాంటి అనుమతులు, ఎలాంటి బిల్లులు కూడా చూపించలేదని పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించారు. చెక్పోస్ట్ వద్ద తనిఖీలో సిఐ కంటగిరి రాముడు, ఎస్ఐలు కాజావలి, లక్ష్మీనారాయణ మరియు సిబ్బంది పాల్గొన్నారు. సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు.